वेलकम टू अवर चैनल ज्योतिष शास्त्र प्रकारं रेंडु वारालु लोपु रेंडु ग्रहणालु रावडं अनेदि अशुभंगा भाविस्तारु। ఈ క్రమంలోనే నవంబర్ మాసంలో 8వ తేదీన అంటే మంగళవారం రోజున రెండో చంద్రగ్రహణం వచ్చింది। ఈ గ్రహణం సమయంలో ప్రజల జీవితాలపై ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు। ఈ మధ్యనే అంటే అక్టోబర్ 25వ తేదీన చివరి సూర్యగ్రహణం ఏర్పడగా రెండు వారాలలో రెండో గ్రహణం కూడా ఏర్పడనుంది। ఈ క్రమంలో ద్వాదశి రాశులపై తీవ్ర ప్రభావం పడుతుంది। అయితే ఈ గ్రహణం సమయంలో ఓ రాశి వారికి అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయట। ఈ సందర్భంగా చంద్రగ్రహణం ఏ రోజున ఏ సమయంలో ఏర్పడుతుంది, ఆ సమయంలో ఏ రాశి వారికి తిరుగనేది ఉండదనేది ఆసక్తికరమైన విషయాలను ఈ షోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం। 2022 సంవత్సరంలో నవంబర్ 8వ తేదీన అంటే మంగళవారం నాడు రెండోది అంటే చివరి చంద్రగ్రహణం ఏర్పడనుంది। భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం అంటే 2 గంటల 39 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల 19 నిమిషాల వరకు ఉంటుంది। చంద్రగ్రహణం కంటే ముందే సూతక కాలం ప్రారంభమవుతుంది అంటే ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి ఇది ప్రారంభమవుతుంది। 2022 సంవత్సరంలో ఏర్పడే చివరి చంద్రగ్రహణం భారతదేశంతో పాటు తూర్పు ఐరోపా, దక్షిణ ఐరోపా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రంతో పాటు అనేక ఆసియా దీవుల్లో కూడా కనిపించనుందని నిపుణులు తెలియజేస్తున్నారు। జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాదిలో ఏర్పడే చివరి చంద్రగ్రహణం వల్ల కుంభరాశి వారికి సంపద పెరగనుంది। ఈ సమయంలో వీరు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు। ఉద్యోగాలకు ఉన్నతాధికారులతో సత్సంబంధాలు పెరుగుతాయి। నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి। వ్యాపారాలకు అనేక అవకాశాలు లభిస్తాయి। మీరు ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు। మీకు రావాల్సిన బకాయిలన్నీ రావడమే కాదు మంచి లాభాలను కూడా పొందుతారు।